బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో. ప్రవక్త నుదురు చిట్లించాడు, ముఖం త్రిప్పుకున్నాడు. తన వద్దకు ఒక అంధుడు వచ్చినంత మాత్రానికే, ఓ ప్రవక్త, నీకేం తెలుసు? బహుశా అతను తనను సంస్కరించుకుంటాడేమో, లేదా ఉపదేశం వింటాడేమో, ఉపదేశం అతనికి ప్రయోజనకరం అవుతుందేమో. ఎవడైతే నిర్లక్ష్యం చేస్తున్నాడో అతనిపై నువ్వు ఎంతో శ్రద్ధ చూపుతున్నావు. వాడు గనక దిద్దుబాటు చేసుకోకపోతే ఆ నింద నీపై లేదు కదా. మరెవరైతే నీ దగ్గరకు శ్రద్ధగా పరుగెత్తుకుంటూ వస్తున్నాడో, దైవభీతి కూడా కలిగి ఉన్నాడో, అతని పట్లేమో నువ్వు అశ్రద్ధ వహిస్తున్నావు. ఇది సరైనది కాదు. ఈ ఖురాను మాత్రం హితబోధ నిమిత్తమే ఉన్నది. కాబట్టి కోరినవారు దీని ద్వారా హితబోధను గ్రహించవచ్చు. అది గౌరవప్రదమైన సహీఫాల్లో లిఖితమై ఉన్నది. అవి మహోన్నతమైనవి, పవిత్రమైనవీను. అది లేఖకుల, దైవదూతల చేతుల్లో ఉంది. వారు మహిమాన్వితులు, మంచివారు కూడాను. మనిషి నాశనంగాను ఎటువంటి కృతజ్ఞుడు వాడు? అల్లాహ్ వాణ్ణి దేంతో పుట్టించాడు? ఒక్క వీర్య బిందువుతో నే కదా పుట్టించాడు. మరి అతనికి కావలసినవి తగు రీతిలో ఉండేలా నిర్ధారించాడు. ఆపైన అతని కొరకు మార్గాన్ని సులభతరం చేశాడు. అటుపిమ్మట అతనికి చావునిచ్చాడు. ఆ తరువాత అతణ్ణి సమాధిలోనికి చేర్చాడు. మరి తాను కోరినప్పుడు అతణ్ణి బ్రతికించి లేపుతాడు. ఎంతమాత్రం కాదు, అసలతను ఇంతవరకు దైవాజ్ఞలను నెరవేర్చనే లేదు. అయితే ఈ మనిషి తాను తినే ఆహారాన్ని కూడా కాస్త చూడాలి. మేము పుష్కలంగా నీటిని కురిపించాము, మరి నేలను అద్భుతమైన రీతిలో చీల్చాము, మరి అందులో ఆహార ధాన్యాన్ని ఉత్పన్నం చేశాము. ద్రాక్ష పండ్లను, కూరగాయలను, జైతూను, ఆలివ్, ఖర్జూర పండ్లను పండించాము. దట్టమైన తోటలను, పండ్లు ఫలాలను, పచ్చిక బయళ్లను కూడా పండించాము. ఇదంతా మీకోసం, మీ పశువుల ప్రయోజనార్థం చేశాము. గూబ గుయ్యమనిపించే గావుకేక అంటే ప్రళయం వచ్చినప్పుడు. ఆ రోజు మనిషి తన స్వంత సోదరుని నుండి పారిపోతాడు. తన తల్లి నుండి, తండ్రి నుండి, తన భార్య నుండి, తన పిల్లల నుండి పారిపోతాడు. ఆ రోజు ప్రతి ఒక్కరికి తన సంగతి చూసుకోవటంతోనే సరిపోతుంది. ఆ రోజు ఎన్నో ముఖాలు వెలిగిపోతుంటాయి. తమకు వినిపించబడిన శుభవార్తపై నవ్వులు చిందిస్తూ ఆనందంలో తేలియాడుతూ ఉంటాయి. మరెన్నో ముఖాలు ఆనాడు దుమ్ము కొట్టుకుని ఉంటాయి. వాటిపై నలుపు ఆవరించి ఉంటుంది. వారే అవిశ్వాసులు, దుర్జనులు.